locate the capital city in a central place of the state around Vijayawada. మేము ఎప్పుడు ఇడుపులు పాయలో పెట్టాలి పులివెందులో పెట్టాలి అని ఎప్పుడు అడగలేదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ రాగద్వేషాలకు అతీతంగా అధ్యక్ష భావి తరాల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం. అమరావతి నా భయం ఏంటంటే ఇది ఒక 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలా తయారైంది. ఓన్లీ పెద్దవాళ్ళే ఉండేలాగా. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయో. ఊచివిడి ప్రాంతం మామిడి తోటలు గిట్టుబాటు కావటం లేదని వాటిని నరికేసి పంట పొలాలుగా చేస్తున్న సమయం. మరోపక్క రాజధాని కోసం వెతుకుతున్న నవ్యాంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ఈ ప్రకటనతో నూజివిడి ప్రాంత ప్రజలు నక్క తోకని ఎగిరెగిరి పచ్చడి కింద తొక్కినట్టు అయింది. క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ అప్పటికే దొనకొండలో రాజధాని పెడతారనే ఫీలర్లు చూసి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి భూములు కొని చేతులు కాల్చుకున్న కొందరు రియల్టర్లు దాన్ని కవర్ చేసుకుందాం అని చెప్పి నూజివిడి వైపు పరిగెత్తుకొచ్చి అడ్వాన్స్లు ఇచ్చారు. ముచ్చటగా 3 నెలలు గడవకముందే తూచ్ రాజధాని నూజివిడి కాదు అమరావతి అని చెప్పింది. అప్పటికే అడ్వాన్స్ ఇచ్చి లాస్తో ఆవిరైపోయి కొందరు ఆరిపోయి కొందరు నాశనమయ్యారు. భూమిని సాగులోకి తీసుకురావడం కోసం 1,000 కోట్ల రూపాయలను సాగునీటి ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడుతూ ఆ ప్రాజెక్ట్స్ వల్ల జీవితాలు నాశనమైన వారికి పునరావాసం కల్పించలేక ఒక పక్క చస్తూ మరోపక్క సారవంతమైన 34,000 ఎకరాల భూమిని సాగు నుంచి తీసేసి అక్కడ మహానగరం నిర్మిస్తామని చెప్తున్నారంటే నిజంగా వాళ్ళకి సోయుందా అనిపిస్తుంది. ఓ పక్క పెరుగుతున్న జనాభా, మరోపక్క పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలు, ఇన్ని తలనొప్పుల్లో 34,000 ఎకరాల భూమిని సాగు నుంచి తీసేస్తే ముందు ముందు తరాల వారికి పడే కష్టం, పెరిగే భారం ఈనాడిన ఊహించారా వీళ్ళు? నగరాన్ని నిర్మించడం కోసం సాగులో ఉన్న సారవంతమైన భూమి మాత్రమే కావాలా? ఒకప్పుడు జయ ఆంధ్ర అని ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలని ఒక ఉద్యమం నడిచింది. దానికి కారణం అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించబడి అక్కడ అవకాశాలను అక్కడ వారికే ఇస్తుంటే దాని మీద ఈ ఉద్యమం మొదలైంది. తర్వాత ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కూడా కొంతకాలం పాటు నడిచింది. ఇలా ప్రాంతాలను ఇగ్నోర్ చేసినప్పుడు ప్రత్యేక ఉద్యమాలు పుట్టుకొస్తాయి. మయన్మార్ మన పక్కనే ఉన్న ఓ చిన్న దేశం. ఒక పక్క మిలిటరీ పాలనతో అంటుడికి పోతూ మరోపక్క తమ కోసం ఓ మహానగరాన్ని నిర్మించాలనుకున్నారు. అదే నెపిద్యో. మహోన్నత రాజప్రసాదాలు, విశాలమైన రోడ్లు, అందమైన పచ్చటి లాన్లు, అద్భుతంగా ఉన్న ఈ నగరంలో లేనిదల్లా జనం మాత్రమే. 1976లో ఉత్తరప్రదేశ్లో ఓ నగరాన్ని నిర్మించాలనుకున్నారు. అదే నోయిడా. ఢిల్లీ, ఘజియాబాద్, ఫరీదాబాద్ లాంటి నగరాలు దానికి 50 కిలోమీటర్ల సర్కిల్లో ఉండటం వల్ల ఆ ప్రాంతం నుంచి, ఆ నగరాల నుంచి ప్రజలు నోయిడా వైపు రావడానికి మోటివ్ ఏమీ లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంతాల్లో స్థిరమైన జీవనం ఉంది వారికి. మన పక్కనే ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్, దాని రాజధాని రాయ్పూర్. కొత్తగా మరో నగరాన్ని నిర్మించాలనుకున్నారు. అదే నయా రాయ్పూర్. భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సిటీ ఇదే. ప్రతి సదుపాయాన్ని, ప్రతి రోడ్ని, ప్రతి బిల్డింగ్ని ఆచి తూచి భవిష్యత్తుని ఊహించి కట్టారు. అయినా సరే 2015కే 150,000 మంది ప్రజలు అక్కడికి తరలి వస్తారనుకుంటే కేవలం 20,000 మంది మాత్రమే వచ్చారు. ఇప్పటికి కూడా అక్కడి పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ మన గుణపాఠాలు. అప్పటికే స్థిరంగా జీవనం ఉన్న నగరాల నుంచి పక్కనే కడుతున్న మరో నగరం వైపు ప్రజలు రావాలంటే వారికి అక్కడ బెటర్ అవకాశం ఉండాలి. కార్పొరేట్ కంపెనీలు వ్యాపారం చేస్తాయి, స్వచ్ఛంద సేవ కాదు. అమరావతి ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి, సింగపూర్కి షేర్ ఆటో లెక్క తిరిగిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో సింగపూర్లో ఉన్న కొన్ని కంపెనీస్ కలిసి ఒక కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఆ కన్సార్టియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీల్ చేసుకుంది.
58% ఆ కన్సార్టియం ఓటా అయితే 42% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అది 99 ఏళ్ల లీజ్కి. ఆ కన్సార్టియంకి 1600 ఎకరాల భూమిని కేటాయించారు. వారిక్కడ దీన్ని డెవలప్ చేసి దాని మీద వ్యాపారం చేస్తారు. సో అలా డెవలప్ చేసిన అమరావతిలో సామాన్యుడు సెంటు భూమి కూడా కొనలేడు. కార్వే షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఈ పేరు వినే ఉంటారు. 2019లో కార్వేకి సంబంధించిన డైరెక్టర్స్ని ఈడీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. ఇన్వెస్టర్ల డబ్బుల్ని, బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని తమ షెల్ కంపెనీస్కి అలాగే తన సబ్సిడరీ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసి అందులో 1100 కోట్లతోటి అమరావతిలో భూములు కొంది. 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ కార్పొరేట్ కంపెనీలు అక్కడ చేసేది చేయబోయేది వ్యాపారమే తప్ప స్వచ్ఛంద సేవ మాత్రం కాదు. మన మీడియాలో అమరావతి రైతుల గురించి వచ్చిన ప్రతిసారి త్యాగం అనే మాటని బాగా ఎలివేట్ చేస్తుంటారు. రైతుల నుంచి తీసుకున్న భూమికి గాను ఎకరానికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు భూమిని బట్టి వారికి సంవత్సరానికి కౌలు ఇవ్వడం జరుగుతుంది. అమరావతిని పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎకరానికి గాను 1300 గజాలు డెవలప్ చేసిన భూమిని ఆ రైతులకు ఇవ్వబడుతుంది. సో ఇదొక బిజినెస్ డీల్. ఈ బిజినెస్ డీల్కి ఇష్టమై ఆ రైతు అందులోకి వెంటయ్యారు. అలాంటప్పుడు అది త్యాగం ఎలా అవుతుంది? ఒకవేళ అదే త్యాగం అయితే 1953లో ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూలు. కర్నూలు నుంచి 1956లో తెలంగాణని కలిపిన తర్వాత రాజధానిని హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత రాయలసీమ అభివృద్ధి లేక రాళ్లసీమగా మారిపోయింది. ఇప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్ట్స్ లేక డెవలప్మెంట్ లేక కనీసం త్రాగునీరు కూడా సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి రాయలసీమ వాళ్ళు చేసింది త్యాగం కాదా? ఒకవేళ అమరావతిలో ఉన్న రైతులందరూ స్వచ్ఛందంగా ఈ భూములు ఇచ్చారా అంటే మరి వీళ్ళెవరు? రైతులందరం అఖిలపక్షంగా ఏర్పడి దీని మీద మేము తీవ్రంగా చర్చించుకున్నాం. గవర్నమెంట్ ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చే ఉద్దేశం గ్రామ రైతులకు ఎవరికీ లేదు. ఆ 20 ఎకరాలు గవర్నమెంట్ అప్పచెప్పి మెదకుండా చేతులు ముడుచుకొని కొండమట్టి సూర్య కింద తప్ప ఏం ఉపయోగం లేదు. దానికి ఈ మధ్యలోకి ఎవరన్నా వస్తే ఉద్యమించి చుట్టుపక్కల గ్రామాల రైతుల్ని కూలీలని అందరిని ఏకం చేసి ఉద్యమిస్తామని అమరావతిని ప్రకటించగానే అక్కడ సిఆర్డిఏ యాక్ట్ తీసుకొచ్చి అక్కడున్న భూముల్ని కొనకూడదు అమ్మకూడదు అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల్ని ఫస్ట్ అక్కడ కార్నర్ చేశారు. ఆ భూమి మీద ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగడానికి అవకాశం లేదు. సో ఎయిదర్ వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి చచ్చినట్టు ఒప్పుకొని ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిందే. అలా కొన్ని రోజుల పాటు సాగిన ఈ ప్రహసనంలో చాలామంది ఎదురు తిరిగారు. వారందరూ తర్వాత ఒప్పుకున్నారు లేదా ఒప్పుకునేలా చేయబడ్డారు. వ్యవసాయం చేస్తుంటేనే రైతు. భూముల్ని అమ్మేసిన, లీజ్కి ఇచ్చేసిన, వ్యవసాయం మానేసిన అతను రైతు కాదు. బెంజ్ కారు ఉన్నంత మాత్రం రైతు కాకుండా కూడా పోడు. సో ఒక వ్యక్తి రైతా కాదా అని తేల్చడానికి ఉన్న ఒకే ఒక్క ప్రామాణికం అతను వ్యవసాయం చేస్తున్నాడా లేదా అనే తప్ప అతనికి డబ్బు ఉందా లేదా చీకిపోయిన పంచుందా లేదా అని కాదు. ఇక ప్రభుత్వం అంటే వ్యక్తి కాదు, మారగానే తూచనేయటానికి. అదొక కంటిన్యూస్గా సాగే వ్యవస్థ. అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, బాధ్యతలు, అప్పులు, మంచి చెడు అన్నీ కూడా రాబోతున్న ప్రభుత్వానికి, వచ్చిన ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. వాటిని కొనసాగించాలి. వాటిలో ఏదన్నా ఒక ఒప్పందం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నచ్చకపోతే దాని మీద చర్చ చేయొచ్చు, దాన్ని కంప్లీట్గా మార్చొచ్చు కూడా. అమరావతి రాజధాని అని ప్రకటించడానికి ముందు నూజివీడు రాజధాని అని చెప్పి అందరినీ అటువైపు మూవ్ చేయించి ఆ తర్వాత తాను తన వాళ్లతోటి అమరావతిలో భూములు కొని కొనిపించి ఆ తరువాత అమరావతే రాజధాని అని ఏమాత్రం ఎటువంటి చర్చ లేకుండా ప్రకటించడం అనేది ఎంత దారుణమో, అలాగే ఆ రాజధానిని వద్దు 3 రాజధానులకు వెళ్తున్నామని కూడా ఎటువంటి చర్చ లేకుండా ప్రకటించడం కూడా అంతే తప్పు. ప్రభుత్వం అంటే మనమే. ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు లేదా కంపెనీలు ఒక డీల్కి ఓకే చెప్పినప్పుడు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని వెంటనే మార్చేస్తే, దాని మీద ఎటువంటి చర్చ లేకపోతే ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు చేపట్టుతున్న ప్రాజెక్ట్స్కి ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు, ఎందుకు ఒప్పందాల్లోకి ఎంటర్ అవుతారు? అలాగే కార్పొరేట్ కంపెనీలు కూడా. ఇప్పుడు ప్రభుత్వం 3 రాజధానులు అన్నప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. 3 ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులు కేటాయించి ఆ ప్రాంతాలను డెవలప్ చేయడం అనేది వారి గోల్ అయితే, వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత అభివృద్ధి చెందిన నగరం అయినా సరే దాని చుట్టూ ఉన్న ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతం. సో ఒక నగరం అభివృద్ధి చెందడం అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్టు మాత్రం కాదు. మీకు గుర్తుందో లేదో 2008లో టాటా కంపెనీ నానో కార్ల ప్రాజెక్ట్ కోసం 350 కోట్లు పశ్చిమ బెంగాల్లోని సింగూర్లో పెట్టుబడులు పెట్టింది, కంపెనీని స్థాపించింది. ఆ తర్వాత దాని మీద మమతా బెనర్జీ నేతృత్వంలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు, ఆ కంపెనీని మూయించారు. 350 కోట్లు పెట్టిన ఆ కంపెనీ పశ్చిమ బెంగాల్ నుంచి ఆ ప్రాజెక్ట్ని, ఆ సంస్థని గుజరాత్కు మార్చుకుంది. ఆ తర్వాత మరెప్పుడు
బెంగాల్ వైపు చూడలేదు. ఇది ఒక్క టాటాకి మాత్రమే కాదు, ఈ పరిణామాలను చూసిన మిగిలిన కంపెనీస్ కూడా ఆ ప్రభుత్వాల పట్ల ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఒకే చోట అభివృద్ధిని, ఒకే చోట పెట్టుబడుల్ని కేంద్రీకరించి ఆ తర్వాత ఏదైనా జరిగినప్పుడు ఉట్టి చేతులతో నిలబడటం కన్నా ఆ పెట్టుబడుల్ని రాష్ట్రం మొత్తం విస్తరించడమే మంచిది. ఇది ఇవాల్టి వీడియో. పరో టాపిక్తో మరోసారి కలుద్దాం. అంతకు సెలవు.